హాయ్ అండి, నువ్వే నా ప్రాణం 9వ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం. ఇక కథలోకి వెళ్తే ఏంటక్క, నన్ను ఆపడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నావా అని అడిగాడు ప్రణయ్. నేను కాదురా అత్తయ్య, మామయ్య అమ్మా నాన్న ఇప్పుడే కొద్దిగా మాట్లాడుకుంటున్నారు కదా, అందుకని మాటలకి అడ్డుపడి. అందుకని నేనేం చేయాలి? నువ్వేమీ చేయనవసరం లేదు, వెళ్లకుండా మాతో పాటు తిరుపతికి రావాలి. తిరుపతా? ఇప్పుడా? నోనో, నాకు టైం లేదక్క, ఇక్కడే ఉంటే నన్ను ఆపేస్తారు అని బైక్ తీసి స్టార్ట్ చేస్తాడు. అప్పుడే బయటకు వచ్చి మేడ మీద నిలబడి ఆలోచిస్తున్న పల్లవిని చూసి ఆగుతాడు. తనతో మాట్లాడాలని బైక్ దిగాడు, కానీ అత్తయ్య మామయ్య చూస్తే హైదరాబాదుకు వెళ్లకుండా ఆపేస్తారని బైక్ తీసి వెళ్ళిపోతాడు. పల్లవి తన్ని చూడలేదు, ఎటో ఆలోచిస్తూ అటువైపు తిరిగి ఉంది. తనని పిలిచి వెళ్తున్నానని చెప్పాలని అనుకున్నాడు, కానీ అక్క రావడం చూసి బైక్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఎందుకో ఎవరో పిలిచినట్టు అనిపించి వెనక్కు తిరిగి చూసింది పల్లవి, కానీ అక్కడ ఎవరూ కనిపించలేకపోయేసరికి అది భ్రమ అనుకుని కిందకి వెళ్ళిపోతుంది. ఇంతలో వాళ్ళ చిన్నక్క వచ్చి, అమ్మా మేము బయలుదేరుతున్నాము. పల్లవి, నువ్వు చాలా లక్కీ, ఆ అబ్బాయి నిన్ను ఏరుకోరి చేసుకుంటున్నాడు అని మాట్లాడుతూ ఆట పట్టించింది. పల్లవి మాత్రం చిన్నగా నవ్వి తలదించుకుని కూర్చుంది టీవీ ముందు. ఏంటి పెళ్లి కుదిరిందంటే ఎగిరి గంతేస్తావనుకున్నాను, అలా ముభాంగా కూర్చున్నావేంటి అని అడిగింది. ఏమీ లేదులే, పెళ్లి కుదిరితే సిగ్గుపడాలి, పెళ్లి వరకు ఇలా ఉండాలని దివ్య చెప్పింది అని నవ్వుతూ లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళి మంచం మీద పడుకుని ఏడుస్తూ ఉంటుంది ప్రణయ్ను గుర్తు చేసుకుని. ఇంతలో దివ్య ఫోన్ చేస్తుంది. కోపంతో ఫోన్ తీసి చెవి దగ్గర పెట్టుకుంటుంది పల్లవి. హలో పల్లవి, ఏంటి వాళ్ళు వెళ్ళిపోయారా అని నవ్వింది దివ్య ఫోన్లో. పారిపోవడం కాదు, నువ్వు చెప్పిన చెత్త ప్లాన్ వల్ల వాడు వచ్చి నా పీక మీద కూర్చున్నాడే అని తలపట్టుకుంది. ఏయ్ ఏంటి అంతలా అరుస్తున్నావు, కొంపదీసి పెళ్లి ఫిక్స్ అయిపోయిందా అని గోర్లు కొరుక్కుంది దివ్య కంగారుగా. అందుకే కదా ఈ ఏడుపు, నీ మాట విని నిన్ను ధైర్యంగా కూర్చున్నాను, లేకుంటే అని చెబుతుంటే మాటలకు అడ్డుపడి, లేకుంటే ఏం చేస్తావే ఇప్పటికిప్పుడు అంటే మరి నాకు ఏ ఆలోచన రాలేదు, అలా తెంగరబుచ్చిలా నటిస్తే భయంతో పారిపోతారు అని అనుకున్నా. ఏం చేస్తామే మరి? ఏం చేస్తాను ఇప్పుడు, ఊ అంటే మెడలో తాళి కట్టి కాలికి మెట్టెలు, లేదంటే గదిలో ఫ్యాన్కి తాడు, దాని కింద వేలాడుతూ నేను అని అన్నది ఏడుస్తూ. ఏయ్ ఏంటి ఆ మాటలు, ఇంకొకసారి అట్లా మాట్లాడితే నేను వచ్చి చంపేస్తాని అని అన్నది కోపంగా దివ్య. కళ్ళల్లో నీళ్లు వస్తుంటే తుడుచుకుని, మరి ఏం చేయను, అమ్మా నాన్న ఒప్పుకున్న ప్రణయ్ ఒప్పుకుంటాడో లేదో తెలియదు, తనని తప్ప నేను వేరే ఎవరునూ అలా ఊహించుకోలేక ఈ సమయంలో నాకు చావు ఒక్కటే మార్గం, అంతకంటే వేరే మార్గం లేదు అని అన్నది వెక్కి వెక్కి ఏడుస్తూ. నువ్వు ఇప్పుడు ఏడ్చి నన్ను కంగారు పెట్టకు, అన్నింటికీ చావే పరిష్కారం అనుకుంటే భూమి మీద మనిషి అనేవాడు ఉండడు, ఏదో ఒకటి ఆలోచిస్తాం, ఇంతకీ పెళ్ళెప్పుడు అని అడిగింది. నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టారు, మళ్ళీ ఇదే రోజు, ఆ రోజే పెడతారట పెళ్ళికి అని చెమ్మగిల్లిన కళ్ళు తుడుచుకుంది. ఇంకా వారం రోజుల టైం ఉంది కదా, ఎందుకే అంత కంగారు, ఏడుస్తూ నన్ను టెన్షన్ పెడుతున్నావు. సరే నేను ఈలోపు ఏదో ఒకటి ఆలోచించి చెప్తాను, నువ్వేమీ ఎక్కువగా ఆలోచించకు, పిచ్చి పిచ్చిగా నిర్ణయాలు తీసుకోకు, నీకేమైనా కష్టం వస్తే నేనున్నాని అన్న సంగతి మర్చిపోకు. ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా నేనుంటాను, మా భావని నన్ను కలిపావు, నిన్ను నీ భావని కలిపే ఉపాయం నేనే ఆలోచిస్తాను అని నచ్చజెప్పింది దివ్య. స్నేహితురాలు ఇచ్చిన ధైర్యంతో, సరే నువ్వు చెప్పావు కాబట్టి నీకోసం మాట వింటాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది. అమ్మా అమ్మా అని పిలుస్తూ తన గది నుండి బయటకు వచ్చాడు ప్రణయ్. ఏమిట్రా ఎక్కడికి బ్యాగ్ తీసుకుని రెడీ అవుతున్నావు అని కంగారుగా అడిగింది తల్లి. ఇంకెక్కడికి, తెలుసు కదా హైదరాబాద్ ట్రైన్ ఉందంట ఓ గంటలో, అందుకే వెళ్తున్నాను, ఎదురుగా త్వరగా రామ్మా అని అప్పటికే బైక్తో రెడీగా ఉన్న ఫ్రెండ్ దగ్గరికి నడిచాడు. ఒరే ఒరే ఆగరా, ఇప్పుడు రావు కాలం రా, ఈ టైంలో ప్రయాణం మంచిది కాదు, ఒక గంట ఆగరా అని ఆపింది తల్లి. మళ్ళీనా? నో అమ్మా, ఇలా అయితే కష్టం, మళ్ళీ ట్రైన్ త్వరగా రాదు, ఇప్పుడు మిస్ అయితే 3 అవర్స్ వెయిట్ చేయాలి. వామ్మో నా వల్ల కాదు, నేను వెళ్తున్నాను నాన్న వెళ్తున్నాను, అమ్మ జాగ్రత్త అని బైక్ ఎక్కేసి జారుకున్నాడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంకా ఎక్కడికి వింటాడు నీ మాట, నా మాట వినడు అసలు, ఏడుకొండలవాడా చిన్న క్షేమంగా చేరుకోవాలి స్వామి అని మోకాలు పట్టుకుని మెల్లగా లోపలికి నడిచింది. ఇంతలో పడుతూ ఉంటే పార్వతి జాగ్రత్త అని చేపట్టుకున్నాడు. వదలండి నన్ను, ముట్టుకోవద్దు అని లోపలికి వెళ్ళింది ఆశ్రయించుకొని. ఇప్పుడు పడిపోతుంటే చెయ్యందించి పట్టుకున్నారు, మరి అప్పుడు నన్ను వద్దని ఈ చెయ్యే వదిలేసి ఎందుకు దూరం పెట్టారు, అయినా నేను పడితే ఏమవుతుంది, కాలో చెయ్యే విరుగుతుంది, కొన్నాళ్ళు మంచం మీద పడతాను,
కోలుకుంటాను కానీ మీరు చేసిన ద్రోహానికి నా మనసు ఎప్పటికీ కూలుకోలేదు అని కన్నెర్ర చేసింది. వెళ్తూ వెనక్కి తిరిగి చూడండి, మీతో ఈ రెండు రోజులు చనువుగా అన్నీ దగ్గరుండి చేసి పెట్టాను. అంటే దానికి ఒక్కడే కారణం చిన్న. వాడు ఇన్నాళ్ళు ఒంటరిగా పెరిగాడు. ఇక్కడ ఉన్నప్పుడైనా తల్లిదండ్రిలా ఉంటే వాడి మనసుకి కొంచెమైనా ఊరట కలుగుతుందని మీతో మాట్లాడాను. అంతేగాని మీ మీద ప్రేమ పెరిగిందని అనుకోవద్దు, అది ఎప్పటికీ జరగదు అని లోపలికి వెళ్ళిపోతుంది. అంజలి, మీ తమ్ముడు ఇప్పుడే వెళ్ళిపోయాడట. నువ్వు వాడికి మన ప్రయాణం గురించి చెప్పలేదా అని కోప్పడ్డాడు రాము. లేదండి, చెప్పలేదు, మర్చిపోయాను, పెళ్లి చూపుల హడావిడిలో పడి అని అన్నది తడబడుతూ. పెళ్లి చూపులు ఎవరికి అని అడిగాడు సందేహంగా. అదే మన పల్లవికి వాళ్ళ చిన్నబావ సంబంధం తీసుకుని వచ్చారండి, ఈరోజే అనుకోకుండా వచ్చారు. మీరు షాపుకి వెళ్ళిన తర్వాత అత్తయ్య వచ్చి చెప్పింది. మీకు చెప్తామని అంటే అప్పటికే మీరు చాలా దూరం వెళ్ళిపోయారు అని అన్నది అంజలి. అన్నం తినకుండా ఆపి అవునా పల్లవిక ఇంతకీ ఏమన్నారు అని ఆలోచిస్తూ అడిగాడు. కుదిరిపోయినట్టేనండి, అన్నీ మాట్లాడేశారు. మావయ్య చిన్న మావయ్య వచ్చే వారం ఇదే రోజు నిశ్చయతాంబూలాలు తీసుకోవచ్చని ముహూర్తం కూడా పెట్టేశారు అని అన్నది నిశ్చింతగా. ఏమిటి ముహూర్తం కూడా పెట్టేశారా? మరి కట్నం ఎంత అడిగారట? కట్నం లేకుండా చేసుకుంటున్నాడండి ఆ అబ్బాయి. పల్లవి ఆ అబ్బాయికి తెగ నచ్చేసిందండి. ఆ అబ్బాయి చూపులు పల్లవిని దాటి పోలేదు తెలుసా? మరి తయారు చేసింది ఎవరనుకుంటున్నారో నేనే అని సంబరపడింది ఆమె. చేయి కడుక్కుని ఆయన నన్ను ఒక్క మాట అడగాలి కదా, వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోకుండా పిన్ని ఎలా ఒప్పుకుంది? నాన్న చిన్నాన్న ఎలాగో ఆలోచించరు అని తలపట్టుకున్నాడు. ఏమైందండి ఇప్పుడు? మీ చెల్లి పెళ్లి కుదిరిందని సంతోషంతో ఎగిరి కంతేస్తారు అనుకుంటే కారాలు మిరియాలు నూరుతున్నారు నా మీద. నేనేం చేశానండి అని అడిగింది తిగులుగా. ఏం చేశావా? ఇంత జరుగుతుంటే ఫోన్ చేసి చెప్పాలని లేదా నీకు అని ఆలోచన కూడా తట్టలేదా నీ బుర్రకి అని మండిపడ్డాడు. ఇప్పుడు ఏమైందని కోపం? మీ చెల్లి పెళ్లి జరగాలని లేదా మీకు అని కన్నీళ్లు పెట్టుకుంది అంజలి. అబ్బా మళ్ళీ ఏడుపెందుకు? నేనేమన్నానని పెళ్లి సంబంధం వచ్చినప్పుడు వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడకూడదు కదా అని అన్నాడు కన్నీళ్లు తుడుస్తూ. ఆ అన్నీ తెలిసి వాళ్ళ చిన్నబావ తెచ్చాడు ఈ సంబంధం, అందుకే ఒప్పుకున్నారు అని చెప్పి లోపలికి నడిచింది అంజలి. సరే తిట్టానని కోపమా? సరే వదిలేవే. పోనీ మీ తమ్ముడునైనా వెళ్లకుండా ఆపావా? లేదు కదా, అది కూడా చేయలేకపోయావు. ఇప్పుడు అమ్మ ఏమంటుందో? అమ్మకి చెప్పే వెళ్ళాడా అని అడిగాడు. ఏమో తెలియదు, నేనైతే చెప్పే వెళ్ళమని అన్నాను అని సమాధానం ఇచ్చింది అటు తిరిగి. సర్లే ఏదో ఒకటి చేసి ఇప్పుడు ప్రయాణం ఆపేద్దాం, నేను ఇంకా వెళ్తామని టికెట్ బుక్ చేయమని అన్నాను. మంచి పని అయింది టికెట్ బుక్ చేయకుండా అని ఆమె పక్కన వచ్చి కూర్చున్నాడు. అయ్యో అంజలి, తెలిసి చేస్తావు తెలియక చేస్తావు, ఏం చేస్తున్నావో అర్థం కావడం లేదు నాకు. పల్లవికి ప్రణయికి చేద్దామని అనుకుంటే దగ్గరుండి పెళ్లి కుదిర్చి వచ్చావు. ఆ కోపంతో వాడు వెళ్ళిపోయాడు, వాడు ఎంత బాధపడుతున్నాడో అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. ప్రణయ్ తెల్లవారుజామునే రూమ్కి చేరుకుంటాడు. రేయ్ వచ్చేసావా అని హత్తుకున్నాడు వినయ్. ఆ వచ్చేసా, రానని అనుకున్నావా ఏంటి అని అడిగాడు నవ్వుతూ. అవునరా, ఎప్పుడు వెళ్ళవు కదా, వెళ్ళి రెండు రోజులకు మించి ఎక్కువ రోజులు ఉండవు. ఇప్పుడు ఏకంగా 5 డేస్ వరకు ఉన్నావు, అందుకే రావని ఫిక్స్ అయిపోయాము. లేదురా, మిమ్మల్ని అలా ఎలా వదిలేసి వెళ్తాను, మీరు నా బెస్ట్ ఫ్రెండ్స్ అని ముగ్గురిని పట్టుకున్నాడు ప్రణయ్. ఈవేళ కూడా వచ్చేవాడిని కాదు, అమ్మ రావుగాలం అని చెప్పి ఆపేసింది, నేను తప్పించుకుని వచ్చేశాను. ఆ మాటకి పాపం అమ్మ కంగారు పడిపోతుంది, ఫోన్ చేసి చెప్పరా అని అన్నాడు వినయ్. సరే సరే చేస్తాను అని ఫోన్ కలిపాడు. హలో అమ్మా, నేను చిన్న అని అన్నాడు ఫోన్లో. హలో చిన్న, ఎలా వెళ్ళావురా, క్షేమమేనా అని అడిగింది కంగారుగా. ఆ నేను సేఫ్, ఇప్పుడే రూమ్కి వచ్చాను, నువ్వు మళ్ళీ కంగారు పడతావని చెప్తామని ఫోన్ చేశానమ్మా. అవునా, సరే నాన్న రాత్రంతా ప్రయాణం చేశావు కదా, ఈరోజు కాస్త విశ్రాంతి తీసుకో, పని అని కంగారు పడకు అని చెప్పింది జాగ్రత్తలు. అలాగే అమ్మా, సరే నాన్నకి కూడా చెప్పు అని ఫోన్ పెట్టేశాడు. చెప్తాలే, నువ్వు జాగ్రత్తగా ఉండు, వేళకి భోజనం చేసి నిద్రపో, ఫోన్తో కంప్యూటర్తో మిషన్ ముందు ఎక్కువసేపు ఉండకు, కళ్ళు పాడవుతాయి అని చెప్పి పెట్టింది. అమ్మకి నేనంటే చాలా ఇష్టంరా, నా కోసం ఎంతలా ఆలోచిస్తుంది, ఇక చిన్న పిల్లాడుగా ఉంటే ఇంకెంత బాగా చూసుకునేది అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంకా ఆ రోజులు రావురా, నువ్వు పెద్దవాడివయ్యావు, ఇంతకంటే ఎక్కువ ప్రేమ, నువ్వు కోల్పోయిన ప్రేమ తిరిగి కావాలంటే పెళ్లి చేసుకో అన్నాడు వినయ్ నవ్వుతూ. ఆ చేసుకుంటాన్రా, రమ్మే రావాలి కదా అని ఫోన్ తీశాడు తనకి కాల్ చేయడానికి.
కానీ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏమైందిరా రమ్య, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని అడిగాడు. రే ఇక రమ్య గురించి ఆలోచించకు, మర్చిపో అని భుజం మీద చెయ్యి వేశాడు వినయ్. మర్చిపోవడం ఏమిటి, ఏం మాట్లాడుతున్నావురా? తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది మర్చిపోవడం కోసం కాదు, గుండెల్లో పెట్టుకుని పూజించటానికి అని ఆగిపోయాడు వినయ్. అసలు ఏం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏం మాట్లాడుతున్నావురా, రమ్యని మర్చిపోవడం ఏమిటి, అది జరగని పని అని అన్నాడు ప్రణయ్ ఆవేశంగా. చెప్పాను కదా మర్చిపోవాలి, ఇంకేమీ అడగకు అని వినయ్ తనకి పెళ్ళయిందన్న విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు. ఎందుకు మర్చిపోవాలి, కారణం చెప్పరా అని గట్టిగా అడిగాడు తన భుజాలు పట్టుకొని. వినయ్ కళ్ళల్లో నీళ్లు వస్తుంటే ఆపుకోలేక, ఎందుకంటే తనకు పెళ్ళైపోయిందిరా అని నిజం బయటపెట్టాడు. నో, నువ్వు చెప్పింది అబద్ధం, అది నిజం కాదు అని అన్నాడు చెయ్యెత్తి. కొట్టరా కొట్టు, నువ్వు కొట్టినా తిట్టినా ఇది పచ్చి నిజం అని తెగేసి చెప్పాడు వినయ్. అవునరా, వాడు చెప్పేది నిజం, మాకు మొన్ననే తెలిసింది. కానీ నీకు చెప్తామని ఫోన్ చేస్తే నువ్వు వెళ్ళక వెళ్ళక ఇప్పుడే మీ ఇంటికి వెళ్ళావు మీ వాళ్లతో సంతోషంగా ఉండడానికి. వెళ్ళిన నిన్ను ఈ విషయం చెప్పి బాధ పెట్టకూడదని వినయ్ ఆపాడు అని చెప్పాడు ఇంకొక స్నేహితుడు రేవంత్. ఆ మాట వినగానే ప్రణయ్ షాక్ అయి తలపట్టుకుని కూర్చుండిపోయాడు కింద. ప్రణయ్ అని అరుస్తూ ముగ్గురు వాణ్ణి పట్టుకున్నారు. కావాలంటే ఈ ఫోటో చూడరా అని రమ్య పెళ్లి ఫోటోను చూపించాడు పవన్, మరొక స్నేహితుడు. ఆ ఫోటో చూడగానే కోపంతో తన నెంబర్కి ఫ్రెండ్ ఫోన్ నుండి చేశాడు. తన ఫోన్ నెంబర్ కలిస్తే తీయడం లేదని అర్థమయ్యింది తనకి పూర్తిగా. హలో ఎవరు అని అవతల నుండి అడిగింది రమ్య. నేనే అని అన్నాడు కోపంగా. నేనే అంటే ఎవరు, పేరు చెప్పండి అని అన్నది అయోమయంగా. నన్ను ప్రణయ్ అంటారు అందరూ, పూర్తి పేరు కూడా చెప్పాలా అని అడిగాడు కోపంగా. ప్రణయ్ నువ్వా, ఎందుకు చేశావు అని కంగారుగా అటూ ఇటూ చూస్తూ ఎవరైనా ఉన్నారా అని భయంతో మాట్లాడుతుంది. నేనే. ఏంటి, ఇంట్లో ఒప్పిస్తానని చెప్పి వెళ్ళి నాకు తెలియకుండా పెళ్లి చేసుకున్నావట, మరి నన్నెందుకు ప్రేమించావు అని నిలదీశాడు కోపంగా. ఎందుకు అంటే మా ఇంట్లో మన పెళ్లికి ఒప్పుకోలేదు. ఒప్పుకోలేదని పెళ్లి చేసుకున్నావా, నాకు అక్కడ ఏం జరిగిందో చెప్పాలి కదా, నేనే ఏదోలా ఒప్పించే ప్రయత్నం చేసేవాడిని అని ఆవేశంగా మాట్లాడుతున్నాడు అతను. అతన్ని గట్టిగా అరిచే మాటలకి విసుగు వచ్చి, ఏయ్ అరవకు ప్లీజ్, అయినా ఏం మాట్లాడి ఒప్పిస్తామని అనుకున్నావు, మీది మాది కులం వేరు, మా ఇంట్లో వేరే కులమైతే ఒప్పుకోమని గట్టిగా చెప్పారు, పైగా మన ప్రేమ విషయం తెలిసి నాకు రాగానే పెళ్లి ఫిక్స్ చేస్తారు, నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు అని చెబుతుంది ఆమె. వాళ్ళు ఛాన్స్ ఇచ్చే వరకు నువ్వెదురు చూస్తున్నావా, చెప్పాలి కదా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని అని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు అతను బాధతో. ఏం చెప్పాలి, చెప్పినా ఒప్పుకోరు, ఏం చేయలేని స్థితిలో ఉన్నాను ఆ సమయంలో నేను. అప్పుడు నాకు ఫోన్ చేయొచ్చు కదా, పెళ్ళెందుకు చేసుకున్నావు, ఏం చేస్తావు చెప్తే చెప్పు అని రెట్టించి అడిగింది. ఏం చేస్తాను, నేను ఇంట్లో నుండి తీసుకుని వచ్చి పెళ్లి చేసుకునేవాణ్ణి అని అన్నాడు ఆందోళన వ్యక్తం చేస్తూ. నువ్వు తీసుకుని వెళ్తే నేను చూస్తూ ఊరుకుంటానా, మరి నాకు అమ్మా నాన్నల మాట కాదని నీతో రావడం ఇష్టం లేదు, అందుకే మౌనంగా తలదించుకుని తాళి కట్టించుకున్నాను అన్నది ఏడుస్తూ. ఓ, నీకు నాకంటే వాళ్లే ఎక్కువ ఇప్పుడు అని అడిగాడు కోపాన్ని అదుపు చేసుకుంటూ. అవును వాళ్లే ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు 24 సంవత్సరాలు పెంచి పెద్ద చేసి కంటికెరపలా కాపాడుకున్నారు, అలాంటి వాళ్ళనికి అన్యాయం చేయను అని అంది ఆవేశంగా. మరి నన్నెందుకు ప్రేమించాలని నా చుట్టూ తిరుగుతున్నావు అని అడిగాడు రెట్టింపు కోపంతో. అప్పుడు నువ్వు కావాలనిపించింది, కానీ ఇప్పుడు అమ్మా నాన్న ప్రేమ కోసం నిన్ను వదులుకోవాల్సి వచ్చింది, సారీ అన్నది కొంచెంసేపు ఆలోచించి. అమ్మా నాన్న ప్రేమ కోసం నన్ను వదులుకోవాల్సి వచ్చిందా అని అడిగాడు గొంతు పెంచి. ఫోన్ పెట్టలేడని కోపంతో, అవును అమ్మా నాన్న ప్రేమ కోసమే నువ్వు ఒంటరిగా పెరిగావు కదా, నీకు వాళ్ళ ప్రేమ తెలియదులే అని అన్నది వెటకారంగా. అవును నాకు తెలియదు, కానీ వాళ్ళ ప్రేమ లేకపోయినా నీ ప్రేమ ఉందని అనుకున్నా నేను, నాకు ఎవరున్నా లేకపోయినా చివరి వరకు నాతో ఉంటావని అనుకున్నానే, పిచ్చివాడిని నేను అని కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంటున్నాడు. పక్కన ఉన్న స్నేహితులు తన భుజంపై చేయి వేసి ఓదారుస్తూ ఉన్నారు. సారీ ప్రణయ్, నేనేం చెప్పినా నీకు అర్థం కాదు, నా పరిస్థితి ఏమిటో నీకు చెప్తామని ఫోన్ చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది అని నచ్చ చెప్పింది. తనింకా ఫోన్ పక్కన పెట్టేసి పిచ్చివాడిలా ఏడుస్తున్నాడు బిగ్గరగా. తను ప్రేమించిన అమ్మాయి ఇంకొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని నిజాన్ని జీర్ణించుకోలేక లోపల కుమిలిపోతూ ఏడుస్తూ పడిపోతాడు ప్రణయ్. తరువాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం.